హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్షిప్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకైతే కేంద్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి అలాగే అందరికీ కూడా రేషన్ తీసుకోవాలంటే కంపల్సరీ ఒక్క పని అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి లేదంటే కనుక మీకు రేషన్ అయితే ఫ్రీగా అయితే ఇవ్వరండి సో కంపల్సరీ మీరు ఉచితంగా రేషన్ తీసుకోవాలంటే ఈ ఒక్క పని అయితే చేసుకోవాలి ఏంటనేది క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారండి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదు లాస్ట్ దగ్గర చూడండి ఫ్రెండ్స్ మనకి రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఈ అప్డేట్ అనేది ప్రజలందరికీ కూడా చాలా మంచి అప్డేటు రేషన్ కార్డులు ఉన్న వారికి కేంద్రం తీపి అందించింది రేషన్ కార్డులు ఆధార్తో అనుసంధానం చేయడానికి జూన్ ముప్పైతో ముగిసిన గడువును సెప్టెంబర్ ముప్పై వరకు పొడిగిస్తూ కేంద్రం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం అయితే తీసుకుందండి ఆధార్తో రేషన్ కార్డును లింక్ చేయడానికి ఆన్లైన్లో ఉచితంగా చేసుకోవచ్చు అంత్యోదయ అన్నా యోజన గృహ పథకాల ప్రయోజనాలు పొందాలంటే తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని కేంద్రం అయితే తెలిపిందండి ఆధార్ కార్డుని మీ రైస్ కార్డుతో లింక్ చేసుకోకపోతే ఇక్కడ మనకి అన్న యోజన అంత్యోదయ గృహ పథకాలైతే ప్రయోజనం పొందలేకపోతామని చెప్పేసి అయితే చెప్తున్నారండి ముఖ్యంగా మనకి ఉచిత బియ్యం అనేది అన్న యోజన పథకం ద్వారా అయితే ఇస్తున్నారండి ఈ ఉచిత బియ్యం మీ అందరికీ రావాలంటే కంపల్సరీ మీ ఆధార్ కార్డ్ని రేషన్ కార్డుతో కంపల్సరీ అయితే జోడించండి సో ఇంకా ఈ విషయం ఎవరికైనా తెలియదంటే కనుక వాళ్ళకి కూడా చెప్పండి కంపల్సరీ ఉచిత బియ్యం ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి బియ్యం వస్తాయో ఉచిత బియ్యం కూడా మనకి ఇవ్వరండి కంపల్సరీ ఆధార్ కార్డ్ అయితే లింక్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అలాగే ఇతర అంత్యోదయ కావచ్చు అలాగే గృహ పథకాలు కావచ్చు ఇలాంటివి కూడా మీరు పొందలేరండి కంపల్సరీ అయితే ఈ యొక్క రేషన్ కార్డ్ అప్డేట్ అయితే మీరు అయితే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి మనకి సెప్టెంబర్ ముప్పై వరకు కూడా పొడిగించడం అయితే జరిగింది ఈలోగా ఎవరైతే చేసుకోలేదు అలాంటి వాళ్ళందరూ కూడా చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇవ్వడానికి లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ పిల్లలను కూడా షేర్ చేయండి